ఈ డ్రై ఫ్రూట్స్ తింటే మీ వయసు 10 ఏళ్లు తగ్గుతుంది. చక్కటి ఆరోగ్యానికి డ్రై ఫ్రూట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ వీడియోలో డ్రై ఫ్రూట్స్ వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. మన డైలీ లైఫ్ స్టైల్లో డ్రై ఫ్రూట్స్ చేర్చుకోవడం చాలా ముఖ్యం. డ్రై ఫ్రూట్స్ లో మన శరీరానికి కావలసిన పోషకాలు అధికంగా ఉంటాయి. విటమిన్లు ఏ బి సిలతో పాటు పొటాషియం, మెగ్నీషియం, జింక్ వంటి మినరల్స్ ఉంటాయి. అయితే డ్రై ఫ్రూట్స్ ను ఉదయం తింటేనే మంచిది. వీటిని బ్రేక్ఫాస్ట్ తో పాటు తీసుకోవాలి. మనకు ఉదయం పెద్ద మొత్తంలో శక్తి అవసరమవుతుంది. మనం యాక్టివ్ గా పనిచేస్తాం కనుక ఆ సమయంలో డ్రై ఫ్రూట్స్ ను తింటే మేలు జరుగుతుంది. శరీరానికి పోషకాలు లభిస్తాయి. లాభాలు. అందువల్ల డ్రై ఫ్రూట్స్ ను ఉదయం బ్రేక్ఫాస్ట్ లో తీసుకోవడం ఉత్తమం. డ్రై ఫ్రూట్స్ హెల్త్ బెనిఫిట్స్ లో ఇది ఒక గ్రేట్ హెల్త్ బెనిఫిట్. వృద్ధాప్యంలో వచ్చే కంటి సమస్యలను నివారిస్తుంది. డ్రై ఫ్రూట్స్ లో కెరోటినాయిడ్స్ మరియు విటమిన్ ఏ అధికంగా ఉండి కంటి ఆరోగ్యానికి సహాయపడతాయి. అయితే డ్రై ఫ్రూట్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ ఇవన్నీ ఉంటాయని ఇష్టమొచ్చినట్లు తినకూడదు. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. అయితే ఎంత పరిమాణంలో తినాలి, ఏ డ్రై ఫ్రూట్స్ ఎన్ని తింటే ఆరోగ్యకరం తెలుసుకుందాం. అయితే ఉదయం డ్రై ఫ్రూట్స్ ను తినలేమని అనుకునేవారు వాటిని సాయంత్రం స్నాక్స్ సమయంలో తినడం బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే చాలా మంది ఆ సమయంలో జంక్ ఫుడ్స్ ను తింటుంటారు. వాటికి బదులుగా డ్రై ఫ్రూట్స్ ను తింటే మంచిది. దీంతో పోషకాలు లభిస్తాయి, శక్తి అందుతుంది. రోజంతా పనిచేసి బాగా అలిసిపోతే సాయంత్రం డ్రై ఫ్రూట్స్ ను తింటే శక్తి లభించి ఉత్సాహంగా మారతారు. అలసట తగ్గుతుంది, ఒత్తిడి ఆందోళన ఉండవు, మంచి మూడ్ వస్తుంది, మనసు ప్రశాంతంగా మారుతుంది. ముఖ్యంగా మనం డ్రై ఫ్రూట్స్ తింటే మనకు వయసు పెరుగుతున్నా ఇంకా యవ్వనంగానే కనిపిస్తాం. అసలు ఏం డ్రై నట్స్ తింటే ప్రయోజనం ఉంటుందో ఓసారి చూద్దాం. బాదం. బాదం పప్పులో మోనో శాచ్యురేటెడ్ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి హార్ట్ కి, బ్రెయిన్ కి, స్కిన్ కి మంచిది. అలాగే ఆల్మండ్స్ లో విటమిన్ ఇ, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. ఇవి బ్లడ్ ప్రెషర్ నార్మల్ గా ఉండడానికి సహాయపడతాయి. అలాగే రక్త ప్రసరణ సజావుగా సాగడానికి సహకరిస్తాయి. రోజుకు 4 నుంచి 7 బాదం గింజలు తినడం వల్ల వీటి నుంచి అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అలాగే మన ఏజ్ కూడా తగ్గి యవ్వనంగా కనిపిస్తాం. జీడిపప్పు. జీడిపప్పు రెగ్యులర్ గా తినడం వల్ల పిత్తాశయంలో రాళ్లు ఏర్పడకుండా నివారించవచ్చు. వారానికి 28 జీడిపప్పులను తినడం ఆరోగ్యకరమని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి. జీడిపప్పు కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. వీటిని మన డైట్ లో చేర్చుకుంటే చిన్న వయసు కనిపిస్తుంది. అలాగే చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. పిస్తా. ఇవి బలానికి, ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇందులో మిగిలిన డ్రై ఫ్రూట్స్ లో కంటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని రోజుకి 20 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు. రోజూ పిస్తా 4 తింటే చాలు. మన శరీరంలో మనమే ఊహించనంత మార్పు వస్తుంది మరియు మన చర్మం త్వరగా ముడతలు లేకుండా యవ్వనంగా ఉంటుంది. అలాగే మెరుస్తూ ఉంటుంది. ఖర్జూరం. ఖర్జూరం అనగానే చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో మనుషులు హెల్దీగా ఉండడానికి ఉపయోగపడే న్యూట్రియంట్స్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే ఫ్రాక్టోజ్ ఇందులో రిచ్ గా ఉంటుంది. మెటబాలిజం స్థాయి చురుగ్గా ఉండడానికి ఖర్జూరం ఉపయోగపడుతుంది. వీటిని రోజుకి మీడియం సైజులో ఉండే 1 లేదా 2 తీసుకుంటే సరిపోతుంది. ఖర్జూరంలో ఇంకా ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి. మన శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి, కాబట్టి మనం త్వరగా ముసలివాళ్లం అవ్వకుండా ఇది కాపాడుతుంది. చూశారుగా డ్రై ఫ్రూట్స్ వలన కలిగే లాభాలు. ఇవి టేస్టీగా ఉండవని నిర్లక్ష్యం చేయకండి. అవకాశమున్నప్పుడల్లా రోజుకు కనీసం ఒక్కసారి కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. ఆరోగ్యంగానూ సంతోషంగానూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అనుమానాలను కింద కామెంట్ సెక్షన్లో అడగండి.